నగరీకరణ నట్టింట తాండవిస్తోంది. భాగ్యనగరం కాంక్రీట్ జంగిల్ను తలపిస్తోంది. ప్రతి ఏడాది ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అయినా కాలుష్యకారక మహానగరాలలో మన హైదరాబాద్ కూడా ఉండడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి సహజ సిద్ధంగా చేసే నగర వ్యవసాయంపై పడింది. ఇప్పుడు రూప్ గార్డెనింగ్ పై మక్కువ ప్రదర్శిస్తున్నారు సిటిజన్స్. నగరంలో పెరుగుతున్న మిది తోటలపై ఏవన్టీవీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. మూడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఆంజనేయ నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ సహజ వ్యవసాయ పట్టణ వ్యవసాయ పద్ధతుల గురించి, మిద్దె తోటల పెంపకం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మహానగరాలలో తగ్గుతున్న పచ్చదనానికి ఈ మిద్దె తోటల పెంపకంతో చెక్ పెట్టవచ్చు. క్రీస్తుపూర్వం మెసపటోమియా నాగరికతలోనే ఈ పెంపకం ఉందంటే అందరూ ఆశ్చర్యపోక మానరు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అంటారు. ఇప్పుడా దాబా మెట్లు ఎక్కితే చాలు మీకు బోలెడంత టైం పాస్. ఎందుకంటే రూఫ్ గార్డెనింగ్ మీ పొదరిల్లు రూపురేఖలు మార్చివేస్తోంది. మీ నివాసాలకు సరికొత్త లుక్ తెస్తోంది. పొల్యూషన్ కు చెక్ పెట్టడమే కాక సహజ సిద్ధ ఎరువులతో మీరు పండించే కూరగాయలు పూలతో అటు అందం ఇటు ఆరోగ్యం మీకు సమకూరడంతో పాటు మీరు నిత్య కృషి వలుడుగా మారొచ్చు. హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు సిటిజన్స్ టేస్ట్ మారింది. ఇంటి ఆవరణలో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే అనేక రకాల ఆకుకూరలు పూలు పండ్ల మొక్కలు కూరగాయలు ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ముఖ్యంగా తోటలలో పెంచే సపోటా బొప్పాయి బత్తాయి వంటి పండ్ల మొక్కలతో పాటు ప్రత్యేక నేలలో సాగు చేసే డ్రాగన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్స్ వంటి మొక్కలను కూడా సాగు చేస్తూ తమలోని అభిరుచికి పదును పెడుతున్నారు. నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఆంజనేయ నగర్ కాలనీ మిద్దె తోటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఎలాంటి కృత్రిమ ఎరువులు వాడకుండా తమ ఇంటి వ్యర్థాలతో స్వయంగా సహజ పద్ధతిలో ఎరువులను తయారు చేసి అధిక దిగుబడి సాధిస్తూ నగరవాసులకు వీరు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తమ ఇంటి ఆవరణలో అనేక రకాల మొక్కలను పెంచుతూ చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. లక్ష్యాల్లో ఒకటైన ఆహారము ఆరోగ్యము యోగా కార్యక్రమాల్లో భాగంగా ఈ పట్టణ సహజ వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాము. నా పేరు గాదె రమణారెడ్డి. ఈ ఒకే ప్రపంచ ప్రజా గ్రూపు మేడ్చల్ జిల్లా కన్వీనర్ను. మనం ఇప్పుడు ఆంజనేయనగర్లో ఉన్న సాయి ప్రసాద్ గారి పట్టణ సహజ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. అయితే ఈ సహజ వ్యవసాయంలో మనము సహజ ఎరువులతోని వేసిన పంటలను పండించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. స్వచ్ఛమైన కూరగాయలు ఆకుకూరలు పండ్లు సుగంధ ద్రవ్యాలే కాక ఔషధ మొక్కలను కూడా పెంచడం అనేది జరుగుతుంది. పైకప్పు తోటల పెంపకంతో వచ్చే దిగుబడి అంతా ఇంత కాదు. తమ ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు పండ్లు పూలు లభిస్తాయంటున్నారు ఔత్సాహికురాలు ఆండాళ్లు. సహజ సిద్ధమైన ఆహారంతో పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుండటంతో తాము ఆరోగ్యంగా ఉన్నామనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు ఉన్న మొక్కలను పెంచుతున్నామన్నారు ఆమె. మాకు ఫస్ట్ ఆలోచన వచ్చింది, మేము ఇంటి మీద మిద్దె తోట పెట్టాలని ఆలోచన వచ్చింది. ఫస్ట్ ఆకుకూరలు పండించాము, మాకు మంచిగా అనిపించింది. ఆకుకూరలు వచ్చినాయి, మంచిగా అనిపించింది.
కొంచెం 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 అన్ని కంటైనర్స్ తెచ్చుకొని కొన్ని కొన్ని చెట్లు వచ్చినామండి. మాకు టమాటాలు వంకాయలు ఇవన్నీ మంచిగానే వచ్చినాయి. చిక్కుడుకాయలు సొరకాయలు దాని మీద మాకు అవగాహన మంచిగా వచ్చింది. చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది ఇప్పుడు మేము పంట పండిస్తుంటే. అది వస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మిద్దె తోటల పెంపకంలో కూడా భిన్న శైలిని అభిరుచిని ప్రదర్శిస్తున్నారు మరికొందరు. దేశంలోని పలు ప్రాంతాల నుండి అలంకరణ మొక్కలను సేకరించి పెంచుతానని సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి చెబుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త మొక్కల గురించి, సేంద్రియ విధానాల గురించి తెలుసుకుంటూ తమ రూఫ్ గార్డెనింగ్ కు సరికొత్త అందాలను తీసుకొస్తున్నారు ఆయన. డెకరేషన్ మొక్కల వెరైటీలను వివరించారు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆర్నమెంటల్ ప్లాంట్స్ లో మేము చేస్తున్న ఒక వన్ ఆఫ్ ద అప్రోచెస్ వర్టికల్ గార్డెన్ విత్ హార్డీ ప్లాంట్స్ అండ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ యట్ బ్యూటిఫుల్ ప్లాంట్స్. గార్డెన్ కి మనకు ఎక్కువ ఖర్చు ఏమి రాదు. ఈ ఈ పాట్ చూసుకుంటే మనకు తక్కువలో తక్కువ 8 రూపాయలకు ఒక పాట్ పడుతుంది. అంటే మనం కొంచెం బల్క్లో తీసుకుంటే 8 రూపాయలు, లేకపోతే మనం రిటైల్గా అయితే 12 నుంచి 15 రూపాయలు పడుతుంది. సో ఒక ఒక 1000 రూపాయలు, ఒక 500 రూపాయల వ్యయంతో మనకు మనకు ఒక చిన్న ఇంతకంటే కొంచెం వర్టికల్ పెద్ద వర్టికల్ గార్డెన్ కూడా మనం తయారు చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది ఇండిపెండెంట్ హౌసెస్ కాకుండా అపార్ట్మెంట్ బాల్కనీస్కి చాలా మంచి లుక్ ఇస్తుంది. అంటే మొక్కలు పెంచుకోవాలనుకున్న వాళ్ళకి, స్థలం లేని వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అన్నమాట. తోటలో తాము పెంచే మొక్కలకు కృత్రిమ ఎరువులు వాడకుండా, ఇంటిలో లభించే వ్యర్థాలను బయటపడేయకుండా స్వయంగా ఎరువులను తయారు చేసుకుంటామని సాయి వెల్లడించారు. ఇంటి వ్యర్థాలను 3 భాగాలుగా విభజించి కంపోస్ట్ బిన్లను ఏర్పాటు చేస్తామన్నారు. మొక్కల వ్యర్థాలను, కిచెన్ వ్యర్థాలను మట్టితో కలిపి కంపోస్ట్ బిన్లో వేస్తే సుమారు 90 రోజుల్లో సహజ సిద్ధమైన ఎరువు తయారవుతుందన్నారు. తనకి తెలిసిన సహజ ఎరువుల తయారీ పద్ధతులను వివరించారు. అంటే ముందు మేము గార్డెనింగ్ స్టార్ట్ చేసింది ఆర్నమెంటల్ ప్లాంట్స్ తోటి. అంటే కొంచెం అందంగా ఉండడానికి మొక్కలు పెడతాం కదా, సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ స్టేర్ కేస్ నుంచి మీకు ఎంటర్ కాగానే ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కనిపిస్తాయి. ఇది రీసెంట్గా డెవలప్ చేసిన చిన్న వర్టికల్ గార్డెన్. ఇది ఏంటంటే మనకు ఎక్కడ చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో కానీ, చిన్న చిన్న ఇంట్లలో ఎక్కడన్నా స్థలం లేని వాళ్ళు కూడా ఇట్లాంటి వర్టికల్ గార్డెన్స్ సెటప్ చేసుకోవచ్చు. ఇది ఇట్లాంటి పాట్స్ మనకు వర్టికల్ గార్డెన్స్కి దొరుకుతాయి. సో ఇవి తెచ్చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక చిన్న జాలి లాంటివి చేసుకుంటే మనకు ఈజీగా ఎట్లాంటి ఇష్టమైన మొక్కలైనా వర్టికల్ గార్డెన్స్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరి ఇంట్లో వారు వ్యర్థ పదార్థాలను పడేయకుండా సేంద్రియ ఎరువులుగా మార్చి తమ ఇంటి ఆవరణంలో మొక్కలు పెంచడం తమ బాధ్యతగా గుర్తించాలని A1 TV News కోరుతోంది. కాలుష్య రహిత సమాజమే లక్ష్యంలో మీరు భాగస్వామ్యులు కావాలని పిలుపునిస్తోంది. ఇది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఆంజనేయ నగర్ లో ఉన్న సహజ పట్టణ వ్యవసాయ పద్ధతి. రమేష్ A1 TV.